సార్ నమస్తే. అందరికీ నమస్కారం. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం అంతా రాష్ట్రంతో కూడా తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అత్యధిక స్థానాల్లో గెలిచి విజయబావుట ఎగరవేసింది. ఒక జగన్ యొక్క ప్రభుత్వం చేసిన అరాచకాలు దారుణ అన్యాయాలకు కూడా ప్రజలంతా కూడా తిరగబడి చాలా అతను చేసిన పనులకు కూడా మంచి తీర్పు ఇవ్వడం జరిగింది. అతనికి ఎప్పుడు కూడా భవిష్యత్తు లేదని చెప్పి అతనికి ఈ రోజు కూడా నిర్ణయం మార్చుకోవడం లేదు. అలాగే మన చంద్రబాబు నాయుడు గారు ఒక 2.5 సంవత్సరాల క్రితం శబ్దం చేశారు, ఆ శబ్దాన్ని నెరవేరి నిన్న అసెంబ్లీలో అడుగుపెట్టినందుకు చాలా సంతోషంగా ఉంది అందరికీ కూడా. ఇదంతా కూడా జగన్ అసెంబ్లీలో ఉండి ఇంకా తట్టుకోలేక బయటకు వెళ్ళిపోవడం జరిగింది. అతనిలో ఈ రోజు కూడా మార్పు రావడం అనేది జరగలేదు, జరగదు కూడా. అతను జీవితాంతం కూడా ఒకటే, అతను మోనార్క్ అంతా కూడా ఫ్యాక్షనిజంతో రాజకీయాలు చేసి గతంలో ఏదో ఒకసారి తీర్పిచ్చారని చెప్పి ఇంకా మళ్ళీ ఏదో ఆశపడి 5 సంవత్సరాల తర్వాత వస్తున్నాను, 5 సంవత్సరాల కాదు 50 సంవత్సరాల నుంచి అతని జీవితంలో ఇంకా ముఖ్యమంత్రికి ఇంత ప్రజలు అంగీకరించారు అతన్ని. అతని యొక్క మెంటాలిటీ యొక్క తెలిసిపోయింది మొత్తం, దోపిడీ నిలువు దోపిడీ అన్యాయంగా చేసే రాష్ట్రం అంతా కూడా చాలా దారుణ పరిస్థితులు. ఏ ఒక్క వ్యక్తి కూడా సంతోషం అనేది లేదు, ఏ వ్యక్తి కూడా ఆల్ పార్టీ వాళ్ళకి సంతోషం లేదు. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది చాలా ఘోరమైన, చాలా తప్పు అది. ఈ రోజుకి కూడా అతను ల్యాండ్ చాలా కరెక్ట్ అని చెప్పి ల్యాండ్ టైటిలింగ్ కరెక్ట్ అని చెప్తున్నాడు. అతను ఏంటంటే మొత్తం ఈ ఆశలంతా కూడా దూసేసి ఎవరికీ కూడా ఏం లేకుండా చేసి ఒక ఫోటో స్టాట్ కాపీలు ఇచ్చేసి ప్రజల్ని మప్పి పెట్టి మొత్తం అంతా బ్లాక్మెయిల్ చేసి ఈ ఆశలంతా కొడగట్టుకోవాలని చెప్పి అతను దేంతో ఉన్నాడు. కానీ ప్రజలకు అక్కడ డెవలప్మెంట్ అనేది ఏమీ లేదు. అతనికి ఏదో చేసేసి అని చెప్పి అందరికీ అన్నాడు. చేసుంటే ప్రజలు అంత ఘోరంగా 11 స్థానాలకు ఎందుకు పడిపోతాడు? 150 నుంచి 11 స్థానాలు పడిపోయాడంటే ప్రజలు అక్కడ తిరస్కరించారు. ఆ వచ్చిన 10కి కూడా ఫ్యాక్షనిజంలో వాళ్ళు రెవడేషన్ చేసి దారుణాలు చేసి ఆ సీట్లు కొన్ని తెచ్చుకోవడం జరిగింది. అతనికి భవిష్యత్తులో ఇప్పుడు కూడా స్థానం లేదు, ఉండకూడదు. ప్రజలంతా కూడా అది తిరుగుబాటు చేయాలని ఎవరికి ఇచ్చినా అవకాశం అతనికి మట్టికి ఇవ్వకూడదు. చాలా దారుణమైన పరిస్థితులు, మనందరూ కూడా చాలా కష్టపడి 5 సంవత్సరాలు కూడా మనందరికీ కూడా చాలా మంచి జరిగింది. ఈ రోజునంతా కూడా ప్రజలంతా కూడా గమనించారు. ఇప్పుడు ఈ ప్రభుత్వంతో కూడా ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చి అందరూ కూడా ఈ 3 పార్టీలు కూడా కలిసిగా చేసి రానున్న అన్ని ఎన్నికల్లో కూడా అతనికి మన తక్కువ ఎంచినేసి అయిపోయిందనే భావన మనలో ఏర్పడకూడదు. జగన్ పని అయిపోయిందని అక్కడ 40% ఓట్లు ఎందుకు వచ్చాయని చెప్పి అది చాలా తీవ్రమైన విషయం. అసలు 4% కూడా రాకుండా వాడు చేసిన పనులకి అందుకే ఏం చేస్తాం. మన రానున్న ఎన్నికలు ప్రతి ఎన్నికల్లో కూడా 3 పార్టీలు కలిసి మన విజయం సాధించి మొత్తం రాష్ట్రాన్ని మనం బ్రిటిష్ టైంలో కిట్ ఇండియా ఉద్యమం వచ్చింది బ్రిటిష్ వాళ్ళని తరిమేటకి, అలాగే జగన్ ఆంధ్ర నుంచి తరవటకి కిట్టి జగన్ ఆంధ్ర అని చెప్పి అతను బయటకు తరిమేసి అతను అసలు స్థానం లేకుండా చేసి రాష్ట్రాన్ని అంతా కూడా కాపాడాలని ప్రజలను ఎప్పుడు కూడా కోరుకుంటూ ఈ అవకాశాన్ని మనకి అందరికీ కూడా మన సద్వినియోగం చేసుకుని తెలుగుదేశం ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు చేసి ప్రజలను ఇంకా ముందుకు తీసుకెళ్ళి ఎంతో కూడా అందరికీ కూడా ఆరోగ్యమైన నీతి నిజాతీయ పరిపాలన అందించి అందరికీ మంచి స్థానం కల్పించాలని, ప్రజలకు మంచి జరగాలని కోరుకుంటున్నాను. ఒకసారి నిన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిప్యూటీస్ ఏమో ప్రాణాలు చేస్తుంటే ఒకప్పుడు ఎన్నో ఎటకారాలు చేశారు, 3 పెళ్లిళ్ళు రాజకీయాలు అసలు పనిచేయాలి, కానీ డిప్యూటీస్ ఏమో ప్రాణం చేస్తాం ప్రమాణం చేస్తుంటే ఎలా అనిపిస్తుంది? శ్రీ ఈ ఎలక్షన్లో ఎక్కువగా చెప్పవలసింది ఎక్కువగా మన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఎక్కువ త్యాగం చేసి మొత్తం ఆయన ముందుకు రావడం జరిగింది. మొత్తం పొద్దుట కుదరడం లేని ఆయన స్థానాలు కూడా పట్టుబట్టలేదు, ఎంతో కొంత సర్దుకుని చేయడం జరిగింది. ఆయన కూడా కోఆపరేషన్ మరువలేనిది. అతని యొక్క వివాహాల గురించి జగన్ చాలా దారుణంగా మాట్లాడాడు. ప్రజలు ఎవరో పట్టించుకోలేదు, వ్యక్తిగతంగా చేయ ఆరోపణలు అనేది చేయకూడదు, రాజకీయంగా ఏదైనా చేసుకోవచ్చు. కానీ అతను కించపరిచాడు, ఎందుకు కించపరిచాడో, అతనికి తగిన జగన్కు తగిన శాస్త్ర జరిగిందని చెప్పి అది ఎవరో పట్టించుకోలేదు. నిన్న డిప్యూటీ సీఎంగా ప్రమాదం చేస్తుంటే మాకందరికీ కూడా చాలా సంతోషం వేసింది. అతను కూడా రాజకీయాల్లో ఉన్నదో లేదో కాపాడతారని, ముందుకు తీసుకెళ్లాలని, అతని యొక్క విధానాలు కూడా మంచి అని చెప్పి అది ఇప్పుడు కూడా కొనసాగించాలని, ప్రజలకి మేలు చేయాలని కోరుకుంటున్నాను. అన్న నమస్తే. ఎలా ఉన్నావు అన్న? బాగున్నానండి. అంటే 2024 అసెంబ్లీ సమావేశాలకి అండి, గతంలో వైసీపీ పాలనలో చూసినటువంటి అసెంబ్లీ సమావేశాలకి తేడా ఏమైనా కనిపించిందా? నా పేరు కాకుల ధర్మబాబు అండి, మాకు కొవ్వూరు. గతంలో మనం శాసనసభలో చూసినట్టయితే కనుక ఒక అహంకారంతో జరిగినట్టు ఉండేది. అక్కడ న్యాయం కానీ ధర్మం కానీ దేన్ని పాటించకుండా రాజ్యాంగాన్ని కూడా గౌరవించకుండా కొన్నిసార్లు రాజ్యాంగాన్ని కూడా తుంగలో తొక్కి జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేశాడు. కానీ సీనియర్లు కానీ పెద్దవాళ్ళకి కానీ ఎవరికి గౌరవం లేకుండా చేశాడు. శాసనసభలో మనం మా వయసు మీద 30 సంవత్సరాలు ఉన్నాయి, దగ్గర 15 సంవత్సరాలు మేము రాజకీయాలు ఫాలో అవుతున్నాం. ఏనాడు పూర్వంలో వీడియోలు చూసినా కూడా, ఎప్పుడైనా మనం ఎక్కడైనా శాసనసభ మీటింగులు చూసినా, అసెంబ్లీ సెషన్ చూసినా కానీ ఏనాడు ఎప్పుడు వినలేని మాటలు మనం లాస్ట్ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో విన్నాం, చూసాం. కనీసం శాసనసభ అంటే ప్రతి వాళ్ళు చూసేది ఏంటంటే మన నియోజకవర్గం బడ్జెట్ ఎంత వస్తుంది, లేకపోతే మనకి ఏమైనా ఇక్కడ నిధులు వస్తున్నాయా, మనకి ఏ శాఖలు ఏమి వస్తున్నాయి జరగడానికి చూసుకునేవారు. ఇదివరకు
శాసనసభలు కేవలం బూతులు మాత్రమే తప్ప లాస్ట్ 5 సంవత్సరాలు పరిపాలనకు సంబంధించి కానీ, పాలసీలకు సంబంధించి కానీ, రాష్ట్ర భవిష్యత్ కోసం కానీ ఎటువంటి ఒక్క జనానికి పనికొచ్చే ఒక్క డిస్కషన్ కూడా ఏనాడు శాసనసభలో జరగలేదు. అలాంటి అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా అవమానించారు. ఆయన సీనియారిటీ కూడా గౌరవం ఇవ్వకుండా ఆయన ప్రధానమంత్రి డిసైడ్ చేసే స్థాయి ఉన్న వ్యక్తి, ఆయన కేంద్ర ప్రభుత్వంలో ఆయన కదిలించగలిగిన వ్యక్తిని ఇక్కడ వాళ్ళు ఎంత ఇదిగా మాట్లాడాలంటే అంత ఇష్టాన్సరం మాట్లాడారు. కానీ వాళ్ళు ఆవేశపడ్డారు కదని చెప్పి బాబు గారు ఆవేశపడకుండా, తెలుగుదేశం పార్టీ అంటే క్రమశిక్షణ ఎప్పుడు నిబద్ధత కలిగిన పార్టీ కాబట్టి ఆయన అంతే నిశ్శబ్దం, నిశ్శబ్దం యొక్క దెబ్బ ఎంత భయంకరంగా ఉంటుందో చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్లో చూపించారు. ఆయన ఏదో ముసలివాడు, వయసు అయిపోయింది, వయసు అయిపోయింది అన్నారు. వయసు అయిపోతే ఈరోజు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏమైందండి? కనీసం నిన్న అక్కడ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అసెంబ్లీకి గౌరవం ఇచ్చి, కనీసం ఉన్న శాసనసభ్యులకి కనీసం అసెంబ్లీకి గౌరవం ఇచ్చి కూడా అక్కడ కూర్చోలేకుండా వెళ్ళిపోయాడు. అతను జనం ఇంత గట్టిగా ముందు చెప్పినా కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి తీరులో ఎటువంటి ప్రవర్తన మార్పు రాలేదు. ఇంకా అతను ఏమనుకున్నాడు, నేనే సుప్రీం, లేకపోతే నేనే ఇదే అని జగన్మోహన్ రెడ్డి ఒక ఊహాలోకంలో ఉన్నాడు. ఏదో అందరూ అంటూ ఉంటారు, ఏదో లండన్ నుంచి మెడిసిన్ వాడుతుంటాడు, లేకపోతే ఏదో జరుగుతుంది మొత్తం మనకైతే సమాచారం లేదు. కానీ నేను కూడా మీడియాలో విన్నదే, దానికి కూడా ఒకసారి ఆయన చికిత్స గురించి ఏమైనా చేయించుకుంటే అదొక ఫీలింగ్ ఉందంట ఆయనకి, నేనే సుప్రీం అన్నట్టు. ఇప్పుడు ఆయన ప్రభుత్వం లేడు, ఇక్కడైనా కానీ కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకపోయినా రాజకీయాల్లో ఉన్నాడు కాబట్టి ప్రజలకు ఏం కావాలో, ఏమైనా ప్రభుత్వం తరపున నుంచి ఏమైనా అవసరాలు ఉంటాయి చెప్పి ప్రభుత్వం తరపున ప్రభుత్వానికి సహకరించి వాళ్ళు పనిచేయాలని మేము కోరుకుంటున్నాం. ఓకే, నిన్న చూస్తుంటే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా లోపల అసెంబ్లీలో అడుగు పెట్టిన విధానం చూస్తుంటే అసలు ఎలా ఫీల్ అవుతున్నారు? పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో, పొత్తు కూటమి అంతా కలుపుకుని వెళ్ళాలని తీసుకున్న నిర్ణయం అది ఏంటంటే, ఎవరికి పర్సనల్గా ఇండివిజువల్గా కాకుండా రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తీసుకెళ్లారు. స్టార్టింగ్లో అందరికీ కేడర్ కలుస్తుందా లేదా అన్న భావన ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అలాగే ముందుకు తీసుకెళ్తే ప్రజల్లో కూడా మంచి మార్పు వచ్చింది, అందరూ కూడా కలుపుకుని వెళ్ళారు. ఈరోజు మీరు చూసినట్టయితే ఇదివరకు కులాల కుంపటగా చేసి కులాల ప్రస్తావన తెచ్చి ఒక సీఎం స్థాయి వ్యక్తి నోట్ల నుంచి కులాల ప్రస్తావన గురించి మాట్లాడేవాడు. అది ఏనాడు ఒక రాజకీయ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కూడా ఒక కులం గురించి కానీ, ఒక కులం పేరు కానీ, ఒక వ్యక్తిని కానీ వ్యక్తిగతంగా దూషించడాయన, కానీ జగన్మోహన్ రెడ్డి చేశాడు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా పర్సనల్ లైఫ్ గురించి కానీ ఎంత టార్గెట్ చేశారంటే ఇంట్లో ఆడవాళ్ళని కూడా రోడ్డు మీద లాగా చేశారు. ఇదంతా చూసిన జనం అర్థం చేసుకుని పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు తీసుకున్న నిర్ణయాన్ని, బీజేపీ తీసుకున్న నిర్ణయాన్ని గౌరవించి చేశారు. అదే ఇప్పుడు వాళ్ళ మధ్య ఉన్న బాండింగ్ కానీ మనం అంతా చూస్తున్నాం రోజు మీడియాలో కానీ, లోకేష్ కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళందరికీ ఉన్న అనుబంధం మనం చూస్తున్నాం. దాని జనంలో చాలా పాజిటివ్నెస్ అయితే జనంలోకి వెళ్తుంది. అది ముందు ముందు ఇంకా మంచి అవకాశాలు వస్తాయని మేము అనుకుంటున్నాం. రాష్ట్రాన్ని వాళ్ళిద్దరూ కలిసి పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్తో, చంద్రబాబు గారు నాయుడు గారి అనుభవంతో, లోకేష్ గారి ఆలోచనతో ముందుకు వెళ్తుందని, అలాగే సెంట్రల్ గవర్నమెంట్ ఒక సహకారంతో కూడా మన రాష్ట్రం చాలా బాగుంటుందని, ఎస్పెషల్లీ యూత్ మేము చాలామంది హైదరాబాద్లో అక్కడిక్కడ చేసుకున్నాం. ఇప్పుడు మనకి ఇక్కడ 4 కంపెనీలు వస్తాయి, మన ఇంటికి వచ్చి పని చేసుకుందాం, మనం ఇక్కడ ఇంటి దగ్గర నుంచి చేసుకుంటే మనకు బాగుంటుందని మేము అందరూ ఆలోచిస్తున్నాం.